ఇది బీబీసీ ప్రపంచం. ప్రయోగించిన కొద్ది నిమిషాలకే రష్యన్ సోయూజ్ రాకెట్లు తలెత్తిన సాంకేతిక సమస్య, అత్యవసర ల్యాండింగ్ ద్వారా సురక్షితంగా బయటపడ్డ వ్యోమగాములు, బూస్టర్ లోపమే సమస్యకు మూలం అయి ఉండొచ్చు అని అంటున్న నిపుణులు. హలో, నా పేరు వెంకటరామన్. రష్యన్ సోయూజ్ రాకెట్ సాంకేతిక సమస్యపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. చిచ్చు రేపుతోన్న సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ అదృశ్యం వివాదం. ఖషోగ్జీని సౌదీ న్యాయం హతమార్చిందని ఆరోపిస్తున్న టర్కీ సౌదీ అరేబియా సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తండ్రి దక్షిణాఫ్రికా వీధుల్లో సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగించారు. కుమారుడు ఆ దేశంలోనే ధన సంపన్నుడిగా ఎదిగారు. గుజరాతీ సముదాయానికి చెందిన అశ్విన్ త్రికంజీ విజయగాథ. మనసుంటే మార్గం తప్పక ఉంటుందంటోన్న కుటుంబశ్రీ సభ్యులు, కేరళ వరద బాధితులకు 7 కోట్ల విరాళం అందించిన సామాన్య మహిళలు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ కనిపించకుండా పోయి వారం రోజులవుతోంది. వివాహ పత్రాలకు సంబంధించిన ఒక పనిపై టర్కీలోని సౌదీ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు. ఈ విషయంలో సౌదీ అరేబియా సమాధానం చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై 22 మంది సెనేటర్లు ట్రంప్కు లేఖ కూడా రాశారు. అసలు గత వారం ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది? టర్కీ చేస్తున్న ఆరోపణలేమిటి? చివరిసారిగా జమాల్ ఖషోగ్జీ తన వివాహానికి సంబంధించిన పత్రాలను తీసుకునేందుకు ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కనిపించారు. కార్యాలయం లోపలే అతన్ని పట్టుకుని హత్య చేశారని టర్కీ వాదిస్తోంది. అసలు కథ ఇస్తాంబుల్ విమానాశ్రయం దగ్గర ప్రారంభమైంది. ఒక ప్రైవేట్ జెట్లో కొంతమంది సౌదీ అరేబియా పౌరులు అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీ చెక్ నుంచి వారు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీరు సౌదీ నుంచి వచ్చిన హెడ్ స్క్వాడ్ సభ్యులన్నది టర్కీ ఆరోపణ. సౌదీ నుంచి వచ్చిన బృందంలోని సభ్యులు వీరే అని టర్కీ అధికారులు బీబీసీకి తెలిపారు. ఈ వ్యక్తి సౌదీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తోన్న కర్నల్ అని, అతను లండన్లోని సౌదీ ఎంబసీలో పనిచేస్తాడని టర్కీ అధికారులు తెలిపారు. మరొక వ్యక్తిని ఫారెన్సిక్ నిపుణుడిగా భావిస్తున్నారు. మధ్యాహ్నం 1:14 జమాల్ ఖషోగ్జీ కాన్సులేట్ భవనంలోకి వెళ్లడం కనిపించింది. అతన్ని పెళ్లి చేసుకోబోయే మహిళ కూడా బయటే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అంటే 3:08 ప్రాంతంలో కొన్ని వాహనాలు కాన్సులేట్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. అవి 200 మీటర్ల దూరంలో ఉన్న సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటికి చేరుకున్నాయి. ఈ అంశం మీదనే టర్కీ దర్యాప్తు జరుపుతోంది. ఆ వాహనాల్లో అసలు వాళ్ళు ఏం పట్టుకెళ్లారు? అందులో జమాల్ ఖషోగ్జీ మృతదేహం ఉందా అన్నవి కీలక ప్రశ్నలు. ఒక వ్యాన్ గరాజ్లోకి ప్రవేశించడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. సాయంత్రం 5:30 కూడా జమాల్ను పెళ్లి చేసుకోబోయే మహిళ అతని కోసం అక్కడే ఎదురు చూస్తున్నారు. అయితే 5:40 సౌదీ నుంచి వచ్చిన వారు మళ్లీ తమ ప్రైవేట్ జెట్లో తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరొక విమానంలో మరికొందరు బయలుదేరారు. ఈ 2 విమానాలు కూడా రియాద్కు పయనమయ్యాయి. మరోవైపు సౌదీ యువరాజుతో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీలోని అత్యున్నత ప్రభుత్వ వర్గాలతో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. కానీ జమాల్ ఖషోగ్జీ స్నేహితుల్లో, ఇతర జర్నలిస్ట్ మిత్రుల్లో మాత్రం ఆశలు అడుగుంటున్నాయి. He was the kindest person that I knew. On a very personal level. He always wanted to show the world how great his people were and how great Saudi Arabia was. అయితే అతని నమ్మకానికి గండిపడిందా? సౌదీ అరేబియా మాత్రం తమపై వస్తోన్న ఆరోపణలను ఖండిస్తూ జమాల్ ఖషోగ్జీ కోసం వెతుకుతున్నామనంటోంది. అయితే టర్కీ మాత్రం సౌదీ అరేబియానే ఖషోగ్జీని హతమార్చిందని ఆరోపిస్తోంది. ఇంతకీ జమాల్ ఖషోగ్జీ ఎవరు? అతను ఎందుకంత ముఖ్యమైన వ్యక్తి అనేది ఇప్పుడు చూద్దాం. ఆయన అల్ వతన్ అనే వార్తాపత్రికకు ఒకప్పటి ఎడిటర్. సౌదీ రాజకుటుంబానికి ఖషోగ్జీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఒకప్పుడు ఆయన సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగా కూడా ఉండేవారు. సౌదీ అరేబియా వ్యవహారాలపై గట్టి పట్టు ఉన్న ఖషోగ్జీ 2017 వేసవిలో అమెరికాకు వెళ్ళిపోయారు. అసమ్మతి రాగాలు వినిపిస్తున్న వారిపై యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జరుగుతోన్న అణిచివేత నుంచి బయటపడటం కోసం తన దేశం నుంచి తనను తానే వెలివేసుకుంటున్నానని కూడా ఆయన అప్పుడు ప్రకటించారు. తనని ఎటువంటి ట్వీట్లు కూడా చేయకుండా ఆపుతున్నారని ఆయన అప్పుడే చెప్పారు. అయితే అమెరికాలోని వాషింగ్టన్ పోస్టుకు అతను రాసిన వ్యాసాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. అతను రాయడం మాత్రం మానలేదు. గత సంవత్సరం నవంబర్లో బీబీసీకి ప్రసారమయ్యే హార్ట్ టాక్ కార్యక్రమంలో ఖషోగ్జీ ఇంటర్వ్యూ ప్రసారమైంది. తమ దేశంలో కొనసాగుతున్న ఏకవ్యక్తి పాలనపై ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. I'm worried for my children, for my grandchildren. What worrying me the most is one man rule. We need reform, but one man rule, as I said earlier, is bad. It always go wrong in any country, whether we are talking about Saudi Arabia or Germany or Iraq.
మరోవైపు ఈ అంశంలో అమెరికా అధికారికంగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఈ అంశంలో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశాన్ని కూడా కొట్టిపారేలం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. చరిత్రలోనే మూడో అతిపెద్ద తుఫానును ఎదుర్కొంటోంది అమెరికా. ఆ దేశం ఆగ్నేయ తీర ప్రాంతమంతా ఇప్పటికే తుఫాను దాడికి వణికిపోయింది. హరికేన్ మైఖేల్ అని పిలుస్తున్న ఈ తుఫానును కేటగిరీ 4గా గుర్తించారు. దక్షిణ కేరళైనా దిశగా కదులుతున్న ఈ తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. చెట్లు కూలి పడడంతో ఒక పిల్లవాడు సహా ఇద్దరు మృతి చెందారు. తుఫాను కారణంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అవసరమైన బెయిలౌట్ ప్యాకేజ్ విషయంపై చర్చలు జరపడానికి ఐఎంఎఫ్ బృందం త్వరలో ఇస్లామాబాద్కు వెళ్లనుంది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇటీవల వారాల్లో 800 కోట్ల డాలర్లకు పడిపోయాయి. విదేశీ రుణ చెల్లింపుల కోసం ఈ నిల్వలు ఏమాత్రం సరిపోవు. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ 80,000 కోట్ల డాలర్ల రుణం కోరుకుంటోందని పాకిస్తానీ మీడియా అంటోంది. ఇటీవల మరణించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చివరి పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆయన మృతి తర్వాత ఆయన సహచరులు 3 కలిసి ఆయన చేపట్టిన అధ్యయనాన్ని పూర్తి చేశారు. కృష్ణ బిలాల్లో అదృశ్యమైపోయిన వస్తువులు ఏమవుతాయి, వాటికి సంబంధించిన సమాచారం ఎక్కడికి వెళుతుంది అనే విషయంలో ఈ అధ్యయనం మరింత లోతైన అవగాహనను అందిస్తుంది. హాకింగ్ పలు దశాబ్దాల పాటు చేసిన పరిశోధనలు ఆయనను ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వోద్భవ శాస్త్రవేత్తగా నిలిపాయాయి. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలేంటో చూద్దాం. రష్యన్ సోయూజ్ రాకెట్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఏమిటి, అత్యవసర ల్యాండింగ్తో సురక్షితంగా బయటపడ్డ వ్యోమగాములు. దక్షిణాఫ్రికాలో 3వ తరం భారతీయుడైన పేదరికం నుంచి బయటపడ్డ అశ్విన్ త్రికంజీ కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారు, ఈ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. ఇద్దరు వ్యోమగాములతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు బయలుదేరిన రష్యన్ సోయూజ్ రాకెట్లో మార్గమధ్యంలో ఒక అవాంతరం తలెత్తింది. దాంతో అది కజకస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో ప్రయాణిస్తున్న రష్యా అమెరికా దేశాలకు చెందిన ఇద్దరు వ్యోమగాములు అలెక్సీ ఓషినన్, నిక్ హేగ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇంతకీ రాకెట్ లాంచింగ్ సమయంలో అసలు ఏం జరిగింది? Engines at maximum thrust, lift off. And there is lift off of the Soyuz MS-10 to the International Space Station carrying Nick Hague and Alexei Ovchinin. బైకునూర్లో సోయజ్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరినప్పటి దృశ్యాలివి. రాకెట్ పైకి లేచేంత వరకు బాగానే ఉంది, కానీ మార్గమధ్యంలో ఒక్కసారిగా భయంకరమైన కుదుపులు సంభవించాయి. ఏదో పొరపాటు జరుగుతోందనడానికి ఇవి మొట్టమొదటి సూచనలు కావచ్చు. మిషన్ మొదలై దాదాపు 3 నిమిషాలు గడిచాక రాకెట్లో సమస్య తలెత్తిందని రష్యాకు చెందిన వ్యోమగామి రిపోర్ట్ చేశారు. There has been an issue with the booster and we're standing by for information as we continue to get it from the Russian flight control team, but everything seems to be fine with the crew. We had good comm with them and they are okay. అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్కు ఇది మొట్టమొదటి అంతరిక్ష పర్యటన. నిజానికి ఇది 6 నెలల పాటు కొనసాగాల్సిన మిషన్, కానీ అనూహ్య పరిణామాల వల్ల తిరిగి భూమిపైన కుదుపులతో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ మిషన్ ప్రారంభానికి ముందే ఆయన ఊహించిన పరిస్థితులు ఎదుర్కోవచ్చని అన్నారు. I have an idea of what I think it's going to be like and I've talked to lots of veterans that have flown and tried to get their impressions of what it's like, but until you've been through it, all the sights and sounds and different feelings you're going to feel, you don't know until you're going and you're there. Rocket bayilderi mundu drushyalivi. Aithe athyavasara landing tarvata tam iddaram surakshitanga kindaku digamani Nikki Hague ayina Russian sahacharudu cheppukocharu. Vallidanni helicopter lo teeskocharu. వీళ్ళు అంతరిక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడంతో అక్కడున్న వీరి సహచరులు మరికొంతకాలం అక్కడే ఉండాల్సి ఉంటుంది. రష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన రాస్ కాస్మోస్ ట్వీట్ చేసిన ఫోటోలు ఇవి. నాటకీయ పరిణామాలలో తిరిగి భూమికి చేరుకున్న తర్వాత వారి పరిస్థితిది. ఇద్దరు ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని జకాస్గాన్ నగరానికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి బైకునూర్లోని కాస్మోడ్రోమ్ స్పేస్ పోర్ట్కి తీసుకొస్తారు. తాజా ఘటన తర్వాత వాళ్ళు మరో ప్రయోగం చేస్తారా, స్పేస్ సెంటర్ భవిష్యత్ ఆలోచనలేంటి, మా ప్రతినిధి ఆండీ మూర్ అందిస్తారు. What happened here was launching జరిగిన 3 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. లాంచింగ్ బాగానే జరిగింది. ఆ తర్వాత ఆడియోలో వినిపించిన దాన్ని బట్టి బూస్టర్ రాకెట్లో సమస్య తలెత్తింది. దాంతో వ్యోమగాములిద్దరు రాకెట్లోని మిగిలిన భాగం నుంచి విడిపోయి సుమారు 8G వేగంతో తిరిగి భూమికి ఇలా చేరుకున్నారు. ఆయన తండ్రి ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునేవారు.
గుజరాత్ నుంచి దక్షిణాఫ్రికాకు వచ్చి స్థిరపడ్డ చిరు వ్యాపారి కుమారుడు అశ్విన్ త్రికంజీ ఇప్పుడు ఆ దేశంలోనే బాగా డబ్బున్న వ్యక్తిగా ప్రఖ్యాత న్యాయవాదిగా ఎదిగారు. అంతేకాదు దక్షిణాఫ్రికాలోని హిందూ సంస్థలకు ఆయన ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు. బీబీసీ ప్రతినిధులు జుబేర్ అహ్మద్, నేహా శర్మలు అందిస్తున్న కథనం. पहले बापू जी लगभग 13 वर्ष ना था यहाँ काम करता होकर घर घर में जाए ने చీచీ హోయ్ వేచే. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారతీయుల్లో మూడవ తరం వ్యక్తి అశ్విన్ త్రికంజీ. ఆయన స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి. మరి బాపూజీని దర్రోజు ఏకజ్ లెక్చర్ దేదా. ఐ యామ్ ఎ లేబర్ అయ్యా బట్ ఐ విల్ గివ్ యు ఎడ్యుకేషన్ విచ్ నోబడీ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ. ఇప్పుడు అశ్విన్ ఇక్కడ ప్రఖ్యాత న్యాయవాది. ఆయన ఒక పెద్ద లా ఫర్మ్ కూడా నడుపుతున్నారు. దక్షిణాఫ్రికా హిందూ మహాసభ నడిపే ప్రధాన వ్యక్తి కూడా ఆయనే. ఓం తంత్మా సమేద్భినో ధన్నే వృద్ధ్యామసి బహుచచార్విష్టయ స్వాహ ఇదమగ్నే చాతు. మారో రోల్ ఏవోకే అఖి హిందూ సంస్థ అయ్యా సౌత్ ఆఫ్రికామా ఏక్ వాయిస్ హుయే. కారణ కే ఘణి వక్తె అయ్యా సర్కార్ ని సాథే ఆపడే త్యారే లోకో కాయదా વિચાર કરે કે આ કાયદો કરો આ કાયદો કરો ત્યારે આપણે હિન્દી તરીકે આપણે રિપ્રેઝન્ટેશન કરવું પડે. આપણે ફેનેટિકલ હિન્દુ નથી પણ હું હિન્દુ ધર્મને હું જાણું છું. હું અનુભવ છે મને અહીંયા ઘેરે હું પૂજા પાઠ કરું શા માટે કારણ કે મને મજા આવે મને થાય કે ના આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ. ఆయుష్మానమస్తు పతిరేందంతా ఆయత్యే మమ స్వాహా. హిందూ సంప్రదాయ పెళ్లిళ్లలో ఆయన ఎంతో డిమాండ్ ఉన్న పూజారి కూడా. ఆయన తన చేతుల మీదుగా పెళ్లిళ్లు జరిపిస్తారు. I've made scrap books of all what he's achieved over the years. అశ్విన్ భార్య మృదుల తన భర్త సాధించిన విజయాలను భద్రపరిచారు. When he became the president of the South African Soccer Federation, I think a man of color becoming a president of the organization was a big thing for all of us. దక్షిణ ఆఫ్రికాలో అశ్విన్ మూలాలు బలంగా ఉన్నాయి కానీ ఆయన హృదయం మాత్రం ఇప్పటికీ భారత్ కోసం పరితపిస్తుంది. I am South African but the Indianness in me is very very strong. అంటే వాతాయ కదే, you know, if you have to leave the country where will you go? I'll go back home, India. క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాస్ ఖానల్ తన తొలి సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ సందేశంలో స్పెయిన్ నుంచి స్వాతంత్రం కోసం క్యూబా సాగించిన విముక్తి పోరాట ప్రారంభానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇప్పుడు మేము లా డిమా జాగువాలో ఉన్నాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్యూబా స్వాతంత్రోద్యమం మొదలైన ప్రాంతం ఇదే. ప్రపంచంలోనే ఇంటర్నెట్ కనెక్టివిటీ అతి తక్కువగా ఉన్న దేశాల్లో క్యూబా కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఆ దేశం భావిస్తోంది. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు చూద్దాం. ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు వారికి పేదరికం అడ్డురాలేదు. కేరళలో వరద బాధితులకు 7 కోట్ల రూపాయల విరాళం అందించిన సామాన్య మహిళల కథ అది. వారంలో 6 రోజులు రోజుకు 18 గంటలు తీరిగ లేకుండా పనిచేసే పరిమనిషి ఆమె. అందాల పోటీ విజేతగా ఎలా నిలిచింది? ఈ వివరాలు బ్రేక్ తర్వాత. నేను వెంకటరామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. సాధారణ మహిళలే కానీ వారి హృదయాలు ఎంతో విశాలమైనవి. లక్షల మంది మహిళలు చేయి చేయి కలిపి చేసిన సాయం ఎందరికో ఆపన్న హస్తమైంది, వారి ఆకలి తీర్చింది. కేరళ వరద బాధితులకు పెద్ద మనసుతో దండిగా సాయం అందించిన కుటుంబశ్రీ సంఘాలకు చెందిన సామాన్య మహిళల గొప్పతనం ఏంటో మీరు చూడండి. ചെറിയൊരു തുകയാണെങ്കിലും എൻ്റെ മനസ്സിൽ ഭയങ്കര ഇതിനുണ്ട്, ഇനിയും കൊടുക്കണം, സഹായിക്കണം എന്നുള്ള ഒരു മനസ്സും ഉണ്ട് എനിക്ക്. ബി വി അനേ ഈ മഹിള കുടുംബശ്രീ നെറ്റ്വർക്കിലോ സഭ്യരാളു. പേദ മഹിളലു അഭിവൃദ്ധി ദിശക അടുകുലയിഞ്ചി വാരിക്ക് കാവലസിന നൈപുണ്യാലു നേർപ്പിസ്തുంది കേരള പ്രഭുത്വ കുടുംബശ്രീ നെറ്റ്വർക്ക്. കുടുംബശ്രീ സഭ്യലന്ദരൂ കലസി కేరళ వరద బాధితులకు 7 కోట్ల రూపాయల విరాళం అందించారు. సంస్థ సభ్యులందరూ కలిసి మంచి మనసుతో చేసిన సహాయం ఇది. వరద బాధితులను ఆదుకునేందుకు వారు ఎంత సాయం చేశారో తెలుసా?
అక్షరాల 7 కోట్ల రూపాయలు. ഞങ്ങളിവിടെ തൃക്കാക്കിൽ കുറച്ച് ക്യാമ്പുകളൊക്കെ ഉണ്ടായി. അവിടെ പോയി ഞങ്ങളെല്ലാവരെയും കാണാൻ പോയി. അപ്പോൾ അവിടുത്തെ ദയനീയാവസ്ഥ കണ്ട് മനസ്സിന് ഭയങ്കര ഒരു ബുദ്ധിമുട്ട് തോന്നി. പിന്നെ എന്നാൽ കഴിയുന്ന 50 രൂപ അന്ന് സഹായിച്ചെങ്കിലും പിന്നെയും എനിക്ക് കൊടുക്കണമെന്നുണ്ട്. ഞാൻ തൃക്കാക്കര മുനിസിപ്പാലിറ്റിയുടെ ക്യാൻറ്റീൻ നടത്തുന്നു. ഇപ്പോഴത്തെ പ്രളയബാധ്യത വന്നപ്പോൾ മുഖ്യമന്ത്രിയുടെ നിധിയിൽ നിന്ന് 7 കോടി രൂപ മുഖ്യമന്ത്രിയുടെ നിധിയിലേക്ക് സംഭാവന ചെയ്തു. അതിൽ എൻ്റെ ഒരു ചെറിയ തുക ചെന്നതിൽ എനിക്ക് വളരെയധികം സന്തോഷമുണ്ട്. ഞാനിങ്ങനെ ഒരു ജോലി ചെയ്യുന്നത് കൊണ്ടാണ് എനിക്കത് കൊടുക്കാൻ പറ്റിയതിലും. കുടുംബശ്രീ നെറ്റ്വർക്ക് ചെന്നിന സുമാരു 40 ലക്ഷല മന്ദി മഹിളു കലസി തമ പൊതുപുല നുഞ്ചി ഈ ഡബ്ബുനു വിരാളംഗാ ഇച്ചാരു. ഇത് കുടുംബശ്രീ സംബന്ധിച്ചിടത്തോളം നമ്മൾ മനസ്സിലാക്കേണ്ടത് ഒരു കാര്യം വെച്ചാൽ, അവരുടെ സാധാരണ സ്ത്രീയുടെ ലഘു സമ്പാദ്യമായിട്ടുള്ള തുകയാണ് നമ്മൾ ഇത്രയും വലിയൊരു കാര്യത്തിനായിട്ട് വിനിയോഗിച്ചതെന്നുള്ളതാണ്. ഇതേപോലെ തന്നെയാണ് എല്ലാ മേഖലകളിലും കുടുംബശ്രീ അംഗങ്ങൾ പ്രവർത്തിച്ചിട്ടുള്ളത്. കേരളത്തിലെ ഏകദേശം ഒരു 10 ജില്ലകളിൽ ഫ്ലഡിൻ്റെ തീവ്രത ഉണ്ടായിരുന്ന 10 ജില്ലകളിൽ കുടുംബശ്രീ ഇതേപോലുള്ള പ്രവർത്തനങ്ങളാണ്, ഇതേ രീതിയിലുള്ള പ്രവർത്തനങ്ങളാണ് കാഴ്ചവെച്ചിട്ടുള്ളത്. വരദ പ്രഭാവിത പ്രാന്താളിലോനി ഇല്ലന്നിട്ടിനി തിരികെ നിവസിച്ചേക്കു അനുഗാ വാരിപ്പുടി ശുഭ്രം ചേസ്കുന്നു. വരദ ബാധിതുലക്കു വസ്തു സാമഗ്രിനി കൂടാ സഹായം അന്നിച്ചു ഈ ദൊഡ്ഡ മനസ്സു മഹിളലു. సామాన్య పనులు చేసుకునే ఈ మహిళలు ఎందరి హృదయాలను గెలుచుకున్నారు. కానీ మరో చోట ఇళ్లల్లో సామాన్య పని చేసుకునే ఒక మహిళ మరొక విజయం సాధించింది. హాంకాంగ్లో ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు ఎక్కువ మంది విదేశీయులే. వీరి సంఖ్య దాదాపు 3 లక్షలు ఉంటుంది. అక్కడి చట్టం ప్రకారం వారి యజమాని ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. వారంలో 6 రోజులు పనిదినాలు. తక్కువ జీతాలకే రోజుకు 18 గంటల వరకు వీరు పనిచేస్తుంటారు. వారంలో లభించే ఆ ఒక్క సెలవు రోజున తనను తాను అందంగా తీర్చిదిద్దుకుంటూ ఒక అందాల పోటీల్లో విజేతగా నిలిచిన మిలనీ అనే ఒక పనమ్మాయి కథ ఇది. నా పేరు మిలనీ మిలానో. నా వయసు 30 ఏళ్ళు. మాది ఫిలిప్పీన్స్. మిలనీ హాంకాంగ్లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నారు. అక్కడి 3 లక్షల మంది పని మనుషుల్లో ఆమె ఒకరు. అక్కడ జరిగిన అందాల పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ఒక పని మనిషినైన నేను అందాల పోటీల్లో పాల్గొనడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చాలామంది హాంకాంగ్ వాసులు వంట పని, ఇంటి పని, పిల్లల సంరక్షణ కోసం మిలనీ లాంటి పని మనుషులపై ఆధారపడుతుంటారు. వారు తక్కువ జీతాలకే వారంలో 6 రోజులు రోజుకి 18 గంటల దాకా పనిచేస్తుంటారు. వంట చేసేటప్పుడు కాస్త తీరిక దొరికిన వంటగదిలోనే డ్యాన్స్ చేస్తుంటాను. మా దేశంలో వేతనాలు చాలా తక్కువ. అక్కడ పనిచేస్తే వచ్చే ఆదాయం మా కుటుంబానికి సరిపోదు. అయితే 6 ఏళ్ల నుంచి ఇంటికి దూరంగా ఇక్కడ పడ్డ కష్టం వృధాగా పోలేదు. మా కోసం భూమి కొన్నాను. మా బంధువు ఇల్లు కట్టిస్తున్నారు. హాంకాంగ్లోని పని మనుషులు ఎక్కువ మంది ఫిలిప్పీన్స్, ఇండోనేషియా నుంచి వస్తుంటారు. హాంకాంగ్ చట్టాల ప్రకారం వాళ్ళు పనిచేసే ఇంట్లోనే ఉండాలి. అయితే ఆ నిబంధన తమని ఒంటరిని చేయడంతో పాటు ఎక్కువ గంటలు పనిచేసేందుకు దారితీస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఎలా ఉంటుందో చూద్దామని కమ్యూనిటీ అందాల పోటీల్లో పాల్గొనాలని అనుకున్నాను. అందంగా నవ్వడం, వయ్యారంగా నడవడం వంటి వాటిల్లో అందరినీ ఆకట్టుకుంటేనే మనం గెలవగలం. నేను విజేతగా నిలవాలనుకుంటున్నా. 8 వారాల ప్రాక్టీస్ అనంతరం మిలనీ ఆ ఫెస్టివల్లో విజేతగా నిలిచారు. విజేతగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. నా వరకు నేను అనుకునేదేమిటంటే అందం ఉండేది మేనిమెరుపుల్లో కాదు, మనసులో. బ్రిటన్లోని టెమ్స్ నదీ తీరంలో బెలుగా అనే ఒక వేల్ను చూసేందుకు ప్రజలు క్యూలు కడుతున్నారు. సముద్రాలలో కనిపించే తిమింగలాలు మరి నదుల్లో కనిపిస్తే విచిత్రమే కదా. సెప్టెంబర్ 25 ఇది మొట్టమొదటిసారిగా బ్రిటన్లోని కెంట్లో కనిపించింది. తిమింగలాల జాతుల్లో బెలుగా వేల్ అనేది ఒకటి. ఇది తెల్ల రంగులో ఉంటుంది. ఈ తిమింగలానికి సోషల్ మీడియాలో జనాలు బెనీ అని పేరు పెట్టారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలపై మా కార్టూనిస్ట్ గోపాల్ శూన్య సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో. Thank you.
అది 1914 తొలి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీ ఆస్ట్రియా ఒకవైపు, ఫ్రాన్స్ బ్రిటన్ బెల్జియం మరోవైపు. స్విట్జర్లాండ్ నుంచి నార్త్ సీ వరకు దాదాపు 440 మైళ్ళలో విస్తరించిన ప్రాంతమంతా రెండు కుటుంబాల మధ్య రణక్షేత్రంగా మారింది. అయితే నాటి యుద్ధానికి సంబంధించిన కొన్ని అరుదైన దృశ్యాలకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆస్కర్ అవార్డు రహిత పీటర్ జాక్సన్ జీవం పోశారు. నలుపు తెలుపు చిత్రాలకు రంగులు అద్దడంతో పాటు నాటి దృశ్యాలకు శబ్దాలను జత చేసి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రంపై కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇది నేడు బీబీసీ ప్రపంచం. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.